ओके सुष्मिता प्रेयर चेयनला మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోక తండ్రి, మీ ఘనమైన నామమును స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. తండ్రి, ఈ రాత్రికాల సమయం అని తండ్రి, మీ సన్నిధికి తండ్రి సార్, మేమందరము కూడా తండ్రి మీ యొక్క కీర్తనను తండ్రి నేర్చుకుంటానికి తండ్రి వచ్చాం తండ్రి. మా అందరికీ ప్రభువా సంగీతాన్ని ప్రభువా నేర్చుకోవాల్సిన నేర్చుకోవడానికి కావాల్సిన జ్ఞానాన్ని మాకు ప్రసాదించమని వేడుకుంటున్నాం తండ్రి. మేమందరము ఏకాత్మ కలిగి ప్రభు పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము కలిగి అందరము కూడా ప్రభువా తండ్రి నీ యొక్క తండ్రి కీర్తనను పాడి ప్రభువా నేర్చుకొని ప్రభువా నీ నామం మహిమపరచులాగిన ప్రభువా ప్రతి ఒక్క కీర్తనలోను ప్రతి ఒక్క సాధనలోను మీ యొక్క హెల్ప్ ని ప్రభువా మాకు దయచేయమని, మీ యొక్క సహాయమును జ్ఞానమును ప్రభువా మాకు దయచేయమని వేడుకుంటున్నా ప్రభువా. నానా పరిచయ చేసిన సార్ ని ప్రభువా ఆశీర్వదించండి ప్రభువా, వారి కుటుంబాన్ని దీవించండి ప్రభువా. తన సార్ యొక్క తండ్రి చేసే ఆ యొక్క స్ట్రాంగ్ డిటర్మినేషన్ బట్టి దేవా నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. నానా పాస్టర్ గారి యొక్క నానా వారిని దీవించండి ప్రభు, ఇక్కడున్న ప్రతి ఒక్క నాయన కుటుంబ సభ్యులని ప్రభు దీవించండి ప్రభు, సిఎంసీ కుటుంబ సభ్యులందరినీ నానా పేరు పైన దీవించండి. అందరూ కూడా ప్రభు మంచిగా నేర్చుకోవడానికి ప్రభు మరలా ప్రభు తిరిగి నీ నామ మహిమపరచడానికి కావాల్సిన సహాయమును ప్రభు మీ ఆత్మ యొక్క శక్తిని నడిపింపును మాకు దయచేయమని, ఎటువంటి ఇంటర్నెట్ ఇష్యూస్ రాకుండా హెల్ప్ చేయమని వేడుకుంటున్నాం ప్రభు. మా ప్రార్థన అలగించినందుకు మీకు స్తోత్రం చెల్లిస్తూ యేసు నామమునే ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. లాంగ్వేజ్ పర్ మా ఫ్యామిలీలో మీ నేమ్ యాడ్ చేసాం గ్రూప్ లో.
हेलो हेलो సార్ వినపడుతుందా మాట ఆ వినపడుతుందండి నాది ఆ వినిపిస్తుందండి వినిపిస్తుంది ఆ వందనాలు పాస్టర్ గారు నమస్తే నేను యాక్చువల్ గా పాస్టర్ గారిని కాదు పాస్టర్ నే ప్రస్తుతం నేను ప్రొఫెసర్ నా ఫార్వర్డ్ ప్రొఫెసర్ శాలిం గారు మన పాస్టర్ గారు ఇక్కడ ఆయన నడిపించేది అంటే సంగీతం నేర్చుకున్నాను కాబట్టి దాన్ని నేర్చుకున్న దాన్ని అందరికి నేర్పాలని ఆశ చాలా మంచి ఆలోచన సార్ అది దేవుడి ఇచ్చిన గిఫ్ట్ అనుకుంటాను తెలియకుండానే ఎన్నో గుర్తులు గీతాలు రాగమార్కులు అన్ని చేశారు క్రైస్తవ శాస్త్రీయ సంగీత విద్యాదర్పణం అనే పుస్తకం రాశారు అదే ఇప్పుడు మన వాళ్ళ అందరికి సిలబస్ అందులో ఉన్న గీతాలు ఇవన్నీ నేర్పుతూ ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు వాటికి స్వరాలు రాసి నేర్పిస్తారు చాలా సార్ అయితే ఒక విషయం సార్ కూడా ఏది దాపెట్టుకోకుండా అన్ని నేర్పించేశాడు శిష్యులకు ఎవరండి ఎవరండి ఏంటంటారు యేసుప్రభు కూడా తన శిష్యులకి ఆయన తండ్రి ఏమైతే నేర్చుకున్నాడో అన్ని నేర్పించేశాడు ఆయన ఇచ్చిన తలంత ఆయనకే అంకితం కదండి అందుకే మిమ్మల్ని చూస్తుంటే దేవుడు ఆదికొస్తున్నాడండి మన ప్రభువు ఇలా దేవుని పిల్లల కొరకు మీరు టైం అంతా స్పెండ్ చేసి విలువైన సమయాన్ని ఇలా గడుపుతున్నారంటే దేవుని కృప అంటే దేవుడు కొంతమందిని అంటే ఆ ప్రణాళికలో ఉంది కాబట్టి ఇది ఇలా జరిగింది అదే నా సాక్షి నెంబర్ వన్ అండి దేవుని ప్రణాళికలో ఉంది కాబట్టి మీరు చేయగలుగుతున్నారు దేవుడు మిమ్మల్ని ఈ రకంగా నియమించడం అనుకుంటున్నారు తెలియదు కదా అంతే కదా నేను చాలా కాలం ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నాను ఇక్కడ పిహెచ్డీ అయిపోయిన తర్వాత డాక్టరేట్ అయిపోయిన తర్వాత ఫిలిం ఇండస్ట్రీకి వెళ్ళిపోయింది ఫిలిం ఇండస్ట్రీలో చాలా 15 సంవత్సరాలు ఉన్నాను 300 సినిమాలు పనిచేసాను తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ అయింది అక్కడే మహర్షి అంటారు మ్యూజిక్ డైరెక్టర్ అయ్యి కొన్ని సినిమాలు మ్యూజిక్ చేశాను యేసు మహిమరాజు సినిమా నేనే చేశాను మ్యూజిక్ ఏంటండి యేసు మహిమలు సినిమా రిలీజ్ అయిందండి దానికి మ్యూజిక్ నేనే చేశాను నేనే రాశాను కూడా పాటలన్నీ ఓకే ఓకే ఆ తర్వాత ఫిల్మ్ ఇండస్ట్రీ హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయిందండి చెన్నై ఓకే ఓకే అప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండగా అన్ని వర్క్ చేస్తున్నప్పుడే అరేంజర్ గా తర్వాత మేనేజర్ అయినప్పుడు కూడా మన బిడ్డలు క్రైస్తవులకి శాస్త్రీయ సంగీతం నేర్చుకునే ఇది లేదు అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు అక్కడే రాశాను క్రైస్తవ శాస్త్రీయ సంగీత విద్యాదర్పణ రాస్తూ మళ్ళీ ఖాళీ ఉన్న టైంలో గీతాలని కృతులని రాగమాణికలు అన్నీ చేస్తూ ఉన్నాను అలాగా అంటే ఫ్యూచర్ తెలియని టైంలో మనకి ఏం జరుగుతుందో తెలియదు కదా కానీ అది దేవుడే రాయించాడా ప్రణాళిక నాకు తెలియదు అలా రాస్తూ ఉన్నాను సినిమాలన్నీ పనిచేసిన తర్వాత పెద్ద మలుపు ఏంటంటే ఫిల్మ్ ఇండస్ట్రీ హైదరాబాద్ షిఫ్ట్ అవడం అప్పుడు చాలా ఫోన్లు కూడా లేవు చాలా గందరగోళ పరిస్థితుల్లో
ఏం చేద్దాం హైదరాబాద్ సెటిల్ అయిపోయాం చెన్నై లో కంప్లీట్ గా సెటిల్ అయిపోయిన తర్వాత మళ్ళీ హైదరాబాద్ తెలుగు తెలుగు ఇండస్ట్రీ మొత్తం అక్కడే చేయాలని జీవో వచ్చేసింది రికార్డింగ్స్ రికార్డింగ్ అందరూ అక్కడికి ఏదో కొన్ని పనులకి తిరుగుతూనే ఉన్నాం కానీ నాకెందుకో కాక అప్పుడు మళ్ళీ పని మీద విశాఖపట్నం వచ్చాను విశాఖపట్నం వచ్చి మళ్ళీ నా ఆంధ్ర యూనివర్సిటీ వెళ్ళాను నేను చదువుకున్న యూనివర్సిటీ మా డిపార్ట్మెంట్ అక్కడ మళ్ళీ మా డిపార్ట్మెంట్ మంచి పొజిషన్ లో ఉన్నారు నా నా బ్యాచ్ మేట్స్ ఎందుకు ఈ టెన్షన్ ఇక్కడ జాయిన్ అయిపో అని మళ్ళీ నాకు అక్కడ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం ఇచ్చారు అది దేవుని యొక్క ప్రణాళిక అలా మారి అప్పుడు 2003 నేను క్రిస్టియన్ మ్యూజిక్ కాలేజ్ స్టార్ట్ చేశాను 2003 ఓకే అక్కడ ప్రొఫెసర్ గా పనిచేస్తూ స్టార్ట్ చేసి పిల్లలకి అందరికి నేర్పడం మొదలు పెట్టాను అలా కొన్ని సంవత్సరాలు నేర్పాను అలాగా అందరికి 5 బ్రాంచ్లు ఉండేవి రక్షాపట్నం ఎక్కడండి హైదరాబాద్లోనా విశాఖపట్నం ఓకే ఓకే చేస్తున్న టైంలో మళ్ళీ నాకు ఫారిన్ ప్రొఫెసర్ గా ఉద్యోగం వచ్చింది ఇథియోపియా ఓకే ఓకే ఇథియోపియన్ సివిల్ సర్వీస్ యూనివర్సిటీ లో ప్రొఫెసర్ గా వచ్చింది జాబ్ వెళ్ళిపోయి ఓకే మళ్ళీ గ్యాప్ అక్కడ గ్యాప్ వచ్చింది అక్కడ నా కాంట్రాక్ట్ అంతా అయ్యి వచ్చిన తర్వాత మళ్ళీ ఎందుకు ఆపడం ఎందుకు అని చెప్పి మళ్ళీ మళ్ళీ స్టార్ట్ చేశాను వైజాగ్ లో ఓకే ఓకే స్టార్ట్ చేస్తున్న టైంలో చేసి మళ్ళీ మామూలుగా ఆ బ్రాంచెస్ లోనే అలాగప్పుడు సాయంత్రం వెళ్ళడం వాళ్ళకి చెప్పడం రావడం కానీ నేను రాసినవి నేను చేసినవి ఎంతకాలం ఎవరు నేర్చుకుంటారు క్యాచ్ చేయగలరా అసలు రాగాలి ఇంట్లోనే అనుకున్న టైంలో ఈ కోవిడ్ రావడం పాస్ గారు అందరూ దీంతో ఈ జూమ్ ఆన్లైన్ మొదలు పెట్టాం 2020 లో ఆన్లైన్ స్టార్ట్ చేశాను ఫ్రీగా మన వాళ్ళకి అప్పుడు మార్నింగ్ 10 పిల్లలందరూ ఫ్రీగా ఉండరు కాబట్టి మార్నింగ్ 10 to 11 పిల్లలకి చెప్పారు అలాగ ఒక 200 చెప్పారు వాళ్ళకి తర్వాత స్కూల్స్ తెరవడం అండ్ డిస్టర్బ్ అయ్యారు అందుకనే ఇప్పుడు మళ్ళీ నైట్ వాళ్ళకి ఒక 9 to 9:45 వరకు వాళ్ళతో పాడించి అప్పుడు పెద్దలు జాయిన్ అవుతారు అలాగ వాళ్ళది 200 అయిన తర్వాత ఇలా మిక్స్ చేశారండి వీళ్ళది 351 బ్రేక్ లేకుండా ఒక్కరోజు బ్రేక్ లేదు అలా ఇప్పుడు అన్ని నేను చేసిన కృతులు కీర్తనలు గీతాలు అన్ని మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో కీర్తనలకు స్వరాలు రాస్తూ దాదాపు ఒక 70 కీర్తనలు నేర్పానండి స్వరాలతో ఆంధ్రప్రదేశ్ నేను రాసిన ఒక కొన్ని కృతులు గీతాలు అలాగా ఒక 30 100 నేర్పించగలిగా నేను అందరికి పాడతారు చక్కగా పిల్లలు కూడా పాడతారు ఏమండి మేము నేర్చుకోవాలంటే ఎంతకాలం పడుతుంది ఇంటూ ఉండడం రిపీట్ చేస్తూ ఉంటాను సబ్జెక్ట్ అది అంటే ఎలాగ ఆరిజిన్ ఆఫ్ మ్యూజిక్ ఎలాగా ఇవన్నీ స్వరాలు ఎలాగ వచ్చాయి ఇవన్నీ వాళ్ళు చెప్తూ మళ్ళీ మధ్యలో ఎలా కొత్తగా వచ్చిన వాళ్ళ తర్వాత ఒక రోజు మళ్ళీ ఇంట్రడక్షన్ చెప్తాను ఎలాగో జాయిన్ అయ్యారు చాలా మంది కొంతమంది ఎలాగో చెప్పాలి కనుక మీరు జాయిన్ అయ్యారు కాబట్టి ఈ ఈస్టర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక లెసన్ చెప్తాను చెప్తా ఇది అయిపోయిన తర్వాత ఎప్పటి వరకు సిల్వర్ ధ్యానం పాటలు పాడుకుందాం పాడుకుందాం ఇప్పుడు
బ్రదర్ ఇప్పుడు విశాఖపట్నం అన్న హైదరాబాద్ ఏమైనా వస్తారా? హైదరాబాద్ మరి ఇక ఆన్లైన్ అలవాటు చేసాం కదండి. ఇప్పుడు ఇదిగో మన భారత్ గారు ఉన్నారు ఇక్కడ, ఆవిడ బ్యాంక్ మేనేజర్ గా రిటైర్ అయ్యారు, ఆవిడ హైదరాబాద్. ఇప్పుడు ఇక్కడ మానస్వి ఉంది, తనము ఏం ప్లేస్ రా మానస్వి? కడప. కడప. ఇక్కడ రమ్య అమ్మో విజయనగరం. ప్రస్తుతానికి మిగతా వాటి మన పాల్ గారు మా ఆంధ్ర యూనివర్సిటీ లోనే పనిచేస్తున్నారు. పాల్ గారు ఆంధ్ర యూనివర్సిటీ చాలా దుబాయ్ నుండి ఉన్నారు, అబుదాబి నుండి ఉన్నారు. యూకే వాళ్ళకి, యూకే వాళ్ళకి ప్రతి సాటర్డే చెప్తారు. యూకే వాళ్ళకి వోకల్ ప్రతి సాటర్డే, కీబోర్డ్ ప్లేయింగ్ కూడా చెప్తారు. కీబోర్డ్స్ కూడా స్టార్ట్ చేస్తున్నారండి మళ్ళీ కొత్త బ్యాచ్ కి. చూడండి ఎవరన్నా నేర్చుకోవాలనుకుంటే మాత్రం మళ్ళీ న్యూ బ్యాచ్ స్టార్ట్ చేస్తారు, అందరికి చెప్పండి ఎవరన్నా నేర్చుకోవాలి. కీబోర్డ్ గిటార్స్ అన్ని మన పాటలే ఉంటాయి. వెస్టర్న్ నోట్స్ అంతా వెస్టర్న్ నోట్స్ చెప్తాను, మన ఇండియన్ నోట్స్ నేర్చుకుంటారు. దానికి ఫీజు ఉంటుంది లేకుంటే మనకు సంబంధించిన వేరే సాంగ్స్ కూడా ఇప్పుడు ఎబ్రోహం సాంగ్స్ అన్నా లేకపోతే మధురే కొత్త కొత్త లేదు ఎవరండి తీసుకోరు. అలా ఏదో శాస్త్రం తెలియకుండా రాసేసి పాడేశారు, అది అది వేరే విషయం. నా మెయిన్ కన్సర్న్ ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు చాలా అద్భుతంగా చేశారు, అది వాటికి స్వరాలు రాయలేదు. రాగం మెన్షన్ చేశారు, తాళం మెన్షన్ చేశారు, కానీ స్వరాలు రాయవలేదు. ఇప్పుడు ఏంటంటే ఆ స్వరాలతో ఇటు ఇండియన్ స్వరాలతోనూ వెస్టర్న్ స్వరాలతోనూ పుస్తకం రిలీజ్ చేస్తున్నాడు త్వరలో. ఓకే, కొత్త ఆంధ్ర క్రైస్తవ కీర్తన వస్తుంది, శాస్త్రీయ ఆంధ్ర క్రైస్తవ కీర్తన టైటిల్. ఓకే ఓకే, నేను రాశాను అది, అదే గుడ్ న్యూస్ ఇవాళ చెప్తాను అందరికీ. అంటే కమిటీలో యాక్సెప్ట్ చేశారు అది పబ్లిషింగ్ పాల్ గారు కనుక ఇప్పుడు. కంగ్రాచులేషన్స్ సార్, ప్రైజ్ లాడ్. 30th కదా కమిటీ మీటింగ్ హైదరాబాద్ లో, శాలిం గారు చెప్పడం జరిగింది. మరి ఇక ఆల్రెడీ నోట్స్ రాసేస్తున్నాం అన్నింటికి, ఆ ఫార్మేట్ లో తీసుకురావాలి పబ్లిషింగ్ ఫార్మేట్ కనుక అదొక మహత్తర కార్యం, చరిత్ర అది. సో ఇలాగ పిల్లలు అందరూ స్వరాలు నేర్చుకుంటూ ఉంటే రేపొద్దున స్వరాలతో కరెక్ట్ ట్యూన్ పాడడం, కరెక్ట్ తాళంలో పాడడం, కరెక్ట్ స్టిక్లో పాడడం ఇవి అలవాటు. అది సార్ దేవుడు నడిపిస్తున్నాడు ప్రణాళిక కాబట్టి ఇలా జరుగుతుంది. అది జరగదు పెద్ద వన్ ఇయర్ ఇది రికార్డ్, ఇది 365 డేస్ మనం త్వరలో అవుతుంది. అండ్ 65 డేస్ ఒక రోజు బ్రేక్ లేకుండా వెళ్ళడం మరి రికార్డ్ కదా, ఎవరు చేయలేదు ఇప్పటి వరకు. ఇప్పటి వరకు ఎవరు అంత దేవుని కృప. పాల్ గారు అమృతకి ఫోన్ చేయండి ఒకసారి, మెసేజ్ పెట్టండి, ఫేస్బుక్ కనెక్ట్ చేస్తాం. అలా వింటూ ఉండండి స్వరాలతోనూ, రిపీట్ చేస్తూ ఉంటాం. ఓకే ఓకే, తర్వాత రేపు ఆ 7 మాటలు కూడా మీరు ప్రాక్టీస్ చేసి లింక్ పెడతాను మీకు. నిన్నటివే మీ దగ్గర ఉన్నాయి కదా భారతి గారు, అవే ఓపెన్ చేయండి కిడ్స్ డే అయిపోయి మేడం. ఎవరో మానసు ఉంది క్వశ్చన్ రావాలి. రమ్య ప్రాక్టీస్ చేస్తున్నావా, వింటున్నావా?
స్వరం బాగుంది, స్వరంతో పాటు నేర్చుకో మామూలుగా పాడగా స్వరస్థానాలు. సుష్మిత ఒక పాడ పాదని పామగ
ఇది పాడు ఇప్పుడు గ గ ప ప త ప స స గ గ ప
ఆనసమ్ గారు వెల్కమ్. మూడో చరణం నీ దగ్గర ఉంది, భారతి గారు మీ దగ్గర ఉందండి. మీ మూడో చరణం అది కూడా రాస్తే బాగుంటుంది.
దీనిలో పట్టలేదు కదా. ఆరా ఏం గీతం పాడతామో గీతం పాడు, ఏది పాడగలవు బాగా. శ్రీ యేసు ప్రభు సార్, మాపాదాస సరియా తనిసా దాని సరి సార్, మా వందన. అది పాడింది కదా అప్పుడే, పాడింది కాకుండా. సరే సనీప సార్, ప్రభువే నా చరణము. సరే సనీప సరి సరి సరే సనీప సరి సాసగ పాప పమగ రే గమగ రే స సరి రే గ పమగ రే స పడ సరి సరి సని పమగ రే సని సరి సరి సని పని సరి నీ 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 సరి సని పమగ రే సని సరి సరి సని పని సరి నీ 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 స గ గ గ మ ప ప మ గ ప ప ప మ గ రి గ మ గ రి స స గ గ గ మ ప ప మ గ ప ప ప మ గ రి గ మ గ రి స స స రి రి గ మ ప మ గ రి స స స రి రి గ మ ప మ గ రి స ప్రభువే నా శరణము మానమే మధురము ప్రభువే నా శరణము మధురము. ఎంత ఎంత ఘనత మహిమ అంతకంత ధన్యకరమ అంత ఎంత ఘనత మహిమ అంతకంత ధన్యకరమ అను 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 డాక్టర్ గారు నమస్తే అండి. అయ్యా నమస్తే నమస్తే. ప్రభువే నా శరణము మానమే మధురము. ఎంత ఎంత ఘనత మహిమ అంతకంత ధన్యకరము ఎంత ఎంత ధన్యకరము ఎంత ఎంత ఘనత మహిమ అంతకంత ధన్యకరమ అణువణువుల సరి సరి మగరి సరి 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 మరి సరి నీ 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 వెరీ గుడ్. పాత జ్ఞాపకం చేసుకుంటాం, మిమ్మల్ని కొత్త మంది నేర్చుకుని
మంది అని అందరు వచ్చారు. ఒక కీర్తనలు పాడదాం. ఏ కీర్తనలు మనవి అన్ని దాంట్లోనే ఉంటాయి. శిరవధ్యానం దానిలో ఉంటాయి. ఏసు కీర్తనలు తీసేస్తే ఫుడ్ ఎప్పుడు ఇది మూసేయండి. పాల్గారా శిలువధ్యానం ఆంధ్రప్రదేశ్ కీర్తనలు చూద్దాం. అలానే సార్. అన్ని సినిమా పాటలు పాడతాం. ఇది క్లోజ్ చేసేసుకోండి భారతి గారు. ఫైల్ క్లోజ్ చేసేస్తే ఇది బ్లోప్ చేస్తారా? అదే ఉంది, ఎంత అక్కడదే ఉంది. ఇంకా ఇక్కడ అది ఓపెన్ అవ్వలేదే. మన సీరియల్ నెంబర్ లో 69 అలా కాకుండా అన్ని ఒక దానిలో తీసుకొచ్చి పెట్టానమ్మా, మీ అందరికి పెట్టాను. అట్లానే అంతే, నేను డౌన్లోడ్ చేసుకోలేదు. ఇంట్లో పెట్టాను అవన్నీ మనం పాడుకోవడం కది ఒకదాంతో. అవును సార్, కనిపించట్లేదు సార్ ఈ పాట. ఏ లేదు, జగత్కే ప్రభు అదే ఉండిపోయింది ఇక్కడ. శిలువధ్యాన కీర్తనలు పిడిఎఫ్, శిలువధ్యాన కీర్తనలు పిడిఎఫ్ అని ఉంటుంది చూడండి. అదే తీసాను సార్, అదే వస్తుంది నాకైతే, అదే కనిపిస్తుంది శిలువధ్యానాలు. ఇక మాకు ఇక్కడేమో శిలువధ్యాన కీర్తనలు, ఇక్కడేమో మాకు ఇది కనిపిస్తుంది. ఇది క్రైస్తవ యేసు గీతాలు 7 అని కనబడుతుంది ఇక్కడ. అంచేది ఈ ఫైల్, ఈ ఫైల్ మూసేయమన్నాను. ఈ ఫైల్ క్లోజ్ చేయండి. ఈ ఫైల్ ముందు ఫైల్ క్లోజ్ అవలేదండి. నిన్న డౌన్లోడ్ చేశారు కదండి, నిన్న చూపించారు కదా. అదే దాంట్లోనే వరుసగా శిలువధ్యానం అని అన్ని తీసి పెట్టాను వరుసగా అందులో. మళ్ళీ కానీ ఇక్కడ ఇది సీఎస్ గీత పోలేదు మీ దగ్గర నుండి. ఈ ఫ్రేమ్ పోలేదు ఇక్కడ.
నేను పెట్టాను సగ గ గ మ ద ద ద మ ద ద ద ద ద ప ద ప మ ప ప మ గ గ మ ద ప మ మ గ మ మ మ మ ప గ గ మ ప ప మ ప మ గ గ మ ప ప మ ప మ గ గ ఏ పాప మెరుగని నో పావనామూర్తి పాపని పోషకుండా నా పాలి దైవ నా పాప మూలకు ఈ పాటు స గ గ గ మ ద ద ద మ ద ద ద ద ద ని ప ద ప మ మ ప మ గ గ మ ద ప మ మ గ మ ప మ మ మ గ గ మ ప ప మ ప మ గ గ మ ప ప మ ప మ గ గ పాప మెరుగని యో పావనము ఈ పాప విమోచకుండా నా పాలి దైవమా నా పాపముల కొరకు ఈ పాటలు నుందినావా నా పాపముల కొరకు నా పాలి దైవమా నా పాపముల కొరకు ఈ పాటలు నుందినావా సిరముపై ఎల్లా పోట్లకు సిరము పాప మెరుగని పాపనాము పాప విమోచకుండా పాలి దైవమా నా పాపముల కొరకు ఈ పాటలుండినావా నా పాలి దైవమా నా పాపముల కొరకు ఈ పాటలుండినావా గారు పాండది స గ గ గ మ ద ద ద మ ద ద ద ద ద ని ప ద ప మ ప ప మ గ గ మ ద ప మ మ స గ గ గ మ ద ద ద మ ద ద ద ద ద ని ప ద ప మ మ ప మ గ గ మ ద ప మ మ గ మ మ మ మ మ గ గ మ ప ప మ ప మ గ మ ప ప మ ప మ గ గ ఏ పాప మెరుగని యో పావన మూర్తి పాప విమోచకుండా నా పాలి దైవమా నా పాపముల కొరకు ఈ పాటలు నొందినావా ఉళ్ళతో కిరీట మల్లి నీ శిరముపై చల్లాటమునొందిరా ఉళ్ళ పోట్లకు శిరము తల్లదిల్లగ సమ్మ
రాత్ గారు పాట దొరికిందా మీకు ఫైల్? అప్పుడు ఓపెన్ చేయండి, అది నేను ఓపెన్ చేస్తే నాకు ఎవరు కనపడరు ముగ్గురు నెలలు తప్ప. ఓపెన్ చేయండి ఇప్పుడు. అయ్యా తిమ్మతి గారు వెల్కమ్ అండి. అయ్యా ప్రైజ్ లెడ్ సార్. ప్రైజ్ సిలువ ధ్యానం కీర్తనలు పాడుకుందాం. సగ గ గ మ ద ద ద మ ద ద ద ద ద ని ప ల ప ల మ త మ గ గ మ ద ద మ మ గ మ మ మ మ మ గ గ మ ప ప మ మ మ గ ఇక్కడ కనిపిస్తుంది కానీ మీకు రావట్లేదు సార్. అది సరే, షేర్ లోకి వెళ్ళండి, షేర్ లోకి వెళ్ళి షేర్ 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 కి వెళ్ళారా, షేర్ స్క్రీన్ కి వెళ్ళారా? అవును సార్. వెళ్ళారు. అక్కడ ఫైల్ కనిపించడం లేదు, దీంట్లో రాలేదు సార్. ఇది విడిగా వస్తుంది. మీరు దాన్ని ఓపెన్ చేసి పెట్టండి, దాన్ని అదే వచ్చింది కదా ఇప్పుడు. అదే అంతే చూడండి. సగ గ గ మ ద ద ద మ ద ద ద ద ద. అమ్మ వసంత గారు వెల్కమ్. వసంతమ్మ గారు పాండి రుద్ర వెల్కమ్. స గ గ గ మ ద ద ద మ ద ద ద ద ద ని ప ద ప మ మ ప గ గ. పాండి కనిపిస్తుందా? మైక్ ఆన్ చేయండి. మదా
ప మ గ గ మ ద ప మ ma pa ma ga ma da pa ma ma ga ma pa pa ma ma ga ga ma pa ma da pa ma ga ma pa ma pa pa me ga ga ma pa pa ri mo cha kun da
మమదని దని సని దని పని పని సగని కని నిసను పపాసని దని ప పరిద పమగ మప అవిమోచక దోహ రహిత చంపెనినునా దోష మే గదా వీరల నుక్ష నుంచు నుంచు తండ్రి నేరేమి జనులకై అవిమోచక పాప సని దని పాప సని దని పమ మమదని దర్శని దని పరి సగరిని సానిదపమ సాసని దని పాని దని పనిదపమ గమప జిగమగరి గమ మమదని దని సని దని హరి సగరిని సహాత్మా అసరణ్యా అవిమోచక దోహరహిత చంపెని నునా దోష మే గదా వీరల నుక్ష నించు తండ్రి నేరేమి కోరి తిట్టులు నిన్ను జంత దూరజనులకై అసరణ్యా అవిమోచక అవిమోచక వెల్కమ్ అండి. నిర్వధ్యాన కీర్తనలు పాడుకుందాం వరుసగా. పాపాసని దని పనిదప పనిదప మగమప దిగమగరిగమ్మ పడతారా కొందనేశ్వర టైం అయింది.
ಮಗ ಮಗ ರಿಗ ಮ
Sari, sari,
ने परी सने परी सने शरणाये नूरा तुवे न शरणाये नूरा यंदे की बलमु जो सितिरा सिलुवयंदे मुक ಬಲಮೋಲುವೆ ನಾಶರ ನಾಯನೂರ ಬಲಿಯೇಸು ಬಲಿಕಲುಕುಲಂದು ಸಿಲುವನೋರಾಲಿಯೇಸು ಪಲಿಕಿನ ಅಮೃತಮೋಗ್ರೋಲಿತಿರ ಲುವನಿ ಅಮೃತಮೋಗೋ ಶಿಲುವನೋ ಶಿಲ ಸಮಾನಮೈ ನಮನಸು ಶಿಲ ಶಿಲ ಸಮಾನಮೈ ನಮನಸು ನಲಿ ಕರಿ ನದಿರ ನಲಿಗಿ ಕರಿಗಿ ನೀರಗು ಚುಲ್ ನದಿರ ಪಲ್ಲಕಿನ ಪಲುಕೋಲ
విలువలేని ప్రేమామృత విలువలేని ప్రేమామృత పాండి సని సని పతి సని అని సరి సరి సని సని పతి సని అని సరి గస సగ గ గ గ గ గ గ గ గ గ రి గ రి గ మ గ రి సరి సరి గ రి సగ గ గ గ గ గ గ గ గ రి గ రి గ మ గ రి సరి సరి గ రి అని సని అని సరి గస గ ప మ గ రి గ మ ప ప ద ద ప రి గ మ ప ప మ మ మ గ రి గ క స గ ప మ గ రి గ మ గ ప గ ప మ గ రి గ మ గ ప మ గ రి గ మ గ ప మ గ రి గ మ ప ప ద ద ప రి గ మ ప ప మ మ మ గ రి గ గ స గ గ గ గ గ గ గ గ గ రి గ రి గ మ గ రి 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 గ గ గ గ ga 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 ri ga ri ga ga ri sa ri sa ri ga ri tu ve ma sa ra ha ye lu ra tu ve ma sa ra ha ye lu ra విలువయందే భక్తి బలము దూచితిరా విలువయందే భక్తి బలము దూచితిరా నాయనురా
ಮುದುಗಿ ಶರ ಆಯೇನು ಆಯೇನು ಸಿಗುಗಿ ಶರ ಸದಿ 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 ಪದಿ ಸದಿ ಪದಿ ಸದಿ ಗ ಸದಿ ಸದಿ ಪ ಸರಿ ಸನಿ ಪ ಸನಿ ಪ ಸಿ ಸನಿ ಪ ಪನಿ ಸರಿ ಗ ಸರಿ ಸನಿ ಪ ಸನಿ ಪ ಸಿ ಸನಿ ಪ ಪನಿ ಸರಿ ಗ ಸಗ ಗ ಗ ಗ ಸಗ ಗ ಗ ga 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 ಸರಿ ಸನಿ ಪ ಸಾನಿ ಪರಿ ಸನಿ ಪ
Na ye noora,
చూడండి రేపు మొత్తం అన్ని పాడుకుంటే మళ్ళీ ఫ్రైడే గుడ్ ఫ్రైడే ఓ నాయన్న ఇవన్నీ రేపు పాడదాం ఇంకోటి అండి ఇంకోటి ఏమో చూడండి నాయన్న రాగానే తర్వాత చూడరే క్రీస్తుని చూడరే అదే ఇవి సిలువ పాటలు మనం చేసి నేర్చుకున్నాయి సిలువ జ్ఞానం అందుకని ఇవన్నీ ఏమండి నాయన్న రాగదే ఒకసారి మీరు పాడే మగరి సంగమే ఆయన
గరి సా గరి సా నాయ తండ్రి కదా నాయ పడం సరే అంటే గ్యాప్ 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 ఉందనుకుంటున్నాను అదే నాకు అర్థం కాదు నా యేసు తండ్రి నా ప్రాణధనమా నా పొట్టు కొమ్మ నా ముద్దు గారి పక్కన మా తల్లి పాడుకుంటూ రాసేసాను అది గరి మగరి అనుకుంటున్నాను మగరి మగరి చిట్కెళ్ళి తాళం అక్కడ కలుపుకోవాలి అంటే ఒరిజినల్ గా నాయే సుతండ్రి తండ్రి నా ప్రాణధనమా నా పట్టు కొమ్మ నా బుద్ధి నా ప్రాణధనమా నా పట్టు కొమ్మ నా బుద్ధి నా బుద్ధి మీరు బాట పాల్గారు సరిపెట్టాలి అక్కడ తను దీర్ఘం అంటే మళ్ళీ కదా లెంగ్త్ ప్రాణ
అందుకని అక్కడ అక్కడ స్వరం మనము ఈ లెంగ్త్ తీసిన పాడినప్పుడు ఇప్పుడు నా ప్రాణధన గ్యాప్ ఇవ్వాలి అది కొంచెం తండ్రి ఇది కరెక్ట్ అండి చూడు పడతాను సార్ ఒకసారి చూద్దాం ప్రాణ నా పట్టు నా ముందు ముక్తి పాటే అది జ్ఞాపించి నా అలా వద్దాం ఒకసారి పాత చూడండి పాడుకుందాం మళ్ళీ మనం ఓకేనా ఓకే పాలగారు ప్రార్థన చేయండి కొన్నీళ్ళు వేసుకారు దీవెన ఇవాళ మన వాళ్ళు అందరు మీటింగ్లు ఉన్నాయనుకుంటారు కవితకి సరే మొత్తానికి శిరోధ్యానం జరిగింది వేయించుకున్నారని ఎలా ఉందండి ఫీవర్ మళ్ళీ సెకండ్ డోస్కి వెళ్ళలేమో కదా 28 డేస్ ఆఫ్టర్ 28 డేస్ సిస్టర్ బాడీ పెయిన్ ఉందండి కొంచెం బాడీ పెయిన్ సార్ అదే లాస్ట్ వీక్ నేనే ఎంచుకున్నానండి నేను మా హస్బెండ్ కూడా ఇట్లా బాడీ పెయిన్ నాకు ఇంకా అట్లా ఫీవరిష్ గానే ఉంటుంది కానీ బాడీ పెయిన్ డైకులో వాడకండి అసలు డైకులో ఫినాక్ గానీ వాల్టెరాన్ గానీ అసలు వాడద్దు పెనడోల్ వేసుకుంటే పెనడోల్ ఒకటే డైకులో ఫినాక్ ఇది మళ్ళీ అది వేసుకోకపోయినా పర్వాలేదండి కొంచెం ఏదన్నా అంటే మౌత్ డ్రైనేస్ ఉంటది బాగా ఫ్లూయిడ్స్ ఎక్కువ తీసుకోవాలి వాటర్ ఎక్కువ తీసుకోవాలి లెమన్ వాటర్ అది తీసుకుంటే ఆ డ్రైనేస్ తగ్గుతుంది బాగా డ్రైనేస్ ఉంటది
అంటే ఇప్పుడు కంపల్సరీ అంటారా తీసుకోవడం? ఇక్కడైతే కంపల్సరీ సార్, అంటే చర్చికి అలౌ చేయట్లేదు, చర్చ్ వాళ్ళే అపాయింట్మెంట్ తీసుకొని పంపించారు. మేమైతే తీసుకోలేదు, అందరు తీసుకుంటున్నారు. ఎమిరేట్స్ ఐడి పట్టుకెళ్ళి అపాయింట్మెంట్ తీసుకోవాలి, కానీ మాకు చర్చ్ వాళ్ళే లేకపోతే అలౌ చేయట్లేదు. అండి సర్టిఫికెట్ కూడా పట్టుకెళ్ళాలి అంటే వాళ్ళు వాళ్ళు ఇస్తారు కదండి ఆ పేపర్ కార్డ్ అంటే ఇస్తారు, అది దగ్గర పెట్టుకో. సరే ఇక్కడ మళ్ళీ అన్ని అన్ని విధాల వ్యాక్సిన్ వేయించుకున్నావా లేదా? అన్ని అన్ని చోట్ల అడుగుతారు ఇప్పుడు ఆధార్ కార్డు లాగా. అవునండి, ఎగ్జాక్ట్లీ ఇక్కడ అలాగే ఉందండి. అంటే ఆధార్ కార్డ్ తో పాటు ఇది చూపించాలి. ఇక్కడ రాగానే కొంచెం రిలాక్స్ అవ్వచ్చండి, మళ్ళీ అలా ఉంటే ఆలోచనలు అలా ఉంటాయి. ప్రెజెంట్ వర్షిప్ ప్రార్థన కదా, ఇక్కడ కూడా ప్రెజెంట్ వర్షిప్ కాబట్టి రావడమే, వచ్చి కూర్చునే అనుకోవాలి కొంతసేపు. అదే సార్, మాక్సిమం 11:30 అదే, అందుకే తప్పకుండా రండి. ఇంకా 365 రోజులకి దగ్గర పడుతున్నాం, దగ్గర దగ్గర ఇంకా 14 రోజులేమో. టూ వీక్స్ అండి. ఆ పిల్లలు రమ్మని ఫోన్ చేసి చెప్పండి, ఫోన్ చేసేసి రాస్తా ఉంది సంగీత సార్. వాళ్ళు వాళ్ళు వాళ్ళ అమ్మమ్మ గారి ఇంటికి ఈస్టర్ పండగకి వెళ్ళారండి. ఓ ఈస్టర్ అక్కడ మళ్ళీ నెట్ ప్రాబ్లం ఉంటారు కదండి వాళ్ళకి. వాళ్ళ అమ్మమ్మ గారు ఒక్కరే ఉంటారు, అక్కడ నెట్ ఉండదండి వీళ్ళకి. పడతారండి. వాళ్ళ అమ్మమ్మ గారు రిటైర్డ్ ప్రిన్సిపల్ అండి, స్టెల్లా కాలేజ్ విజయవాడ. పండక్కి వెళ్ళారు. అడిగానండి ఎందుకు వెళ్ళలేదంటే ఇక్కడ నెట్ లేదు కదా నానమ్మ అంటున్నారు. వస్తే బాగుంటుంది, అందరూ చక్కగా మాట్లాడారండి, చాలా బాగా. వాళ్ళు ఏంటంటే ఫోన్లు కూడా తీసుకెళ్ళడం మర్చిపోయారంట. ఓ అలాగా, అది మెయిన్. ఓకే అండి, ప్రేర్ చేయండి. ప్రేర్ చేసుకుందాం. సకల ఆశీర్వాదాల కారణం పుత్ర రాజా, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభు ఎంతవరకు మాతో ఉండి మీ ఆత్మ మా మధ్య నుంచి ప్రభు ఇదిగోనైనా కృష్ణుని మీద కాలిదిలో మమ్మల్ని ప్రభు ఇదిగో మరి ఇంకా మేము 2 వారములు మిగిలి ఉండగా ప్రభు సంవత్సరం మేము జరుపుకొని చుండగా తండ్రి మీ కృప మాపై ఉంచవు తండ్రి. నేను నీకే వందనాలు స్తోత్రాలు ఆయన మా మాస్టర్ గారికి ఇచ్చినటువంటి మీరు దర్శనాన్ని బట్టి మరి వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తను. ఇంతవరకు నాయన మీ సిలువ కీర్తనలు మీ సులువు జ్ఞాన కీర్తనలు మేము ధ్యానిస్తూ ఉండగా నాయన ప్రభు మీ సులువు మార్గంలో మా సిఎంసి గ్రూప్ని మా సిఎంసి నుండి ఫ్యామిలీ గ్రూప్ని అంతా మీరు నడిపిస్తున్నందుకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. మేము చేసిన ప్రార్థన ఎటువంటి వ్యర్థము కాకుండా నాయన మాకు కావాల్సిన ప్రతి అవసరతలు మీరే తీరుస్తున్నందుకు వందనాలు తెచ్చుకుంటున్నాం నాయన. ఇదిగో నాయన మంచి గుడ్ న్యూస్ మేము విని ఉన్నాం తండ్రి. ఈ బుక్ పబ్లిషింగ్లో నాయన మీరు ఎంతగానో మాకు సహాయం చేశారు తండ్రి. వందనాలు 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 నాయన. అలాగే ఫిజికల్ బిల్డింగ్ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం, మీరు మాకు ఇస్తున్నారు అంతే నాయన. మీకే కృతజ్ఞత ఆశలు చెల్లిస్తున్నాం. మేము అడిగిన వాటికి ప్రభు ప్రతిది మీరు సమకూర్చి మాకు ఉండే ప్రతి లోటుని మీ ఐశ్వర్యం చూపున మీ మహి ఐశ్వర్యం చూపున మాకు తీర్చమని ప్రార్థన చేస్తున్నాం. ఆయన మా సిఎంసి ఫ్యామిలీలో తండ్రి ఎవరికి ఎటువంటి అనారోగ్యం ఉన్నా ప్రభు మీరు ఆరోగ్యపరుస్తూ స్వస్థపరుస్తూ ప్రతి కుటుంబాన్ని మీరు దీవిస్తూ ఆదరిస్తూ నేను నడిపిస్తున్నావు తండ్రి. మీకే వందనాలు. ఇదిగోనైనా భారతమ్మ గారు ఇదిగోనైనా కరోనా వ్యాక్సిన్ చేసుకుంటుండగా మరి మీ క్లాస్కి వారు రాలేనేమో అనుకున్నారు తండ్రి, అయినా సరే మీరు నడిపించారు తండ్రి. వందనాలు వందనాలు రాలిస్వామి గారు. అలాగే మా ఫ్యామిలీస్ గ్రూప్ లో పెద్దలందరి కొరకు ప్రార్థన, డాక్టర్ గారి కోసం, పునీలస్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం, అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన. మరి ఎంతగానో మీరు ఆరోగ్యంతో ఉంచి ఈ సిఎంసి క్లాస్ లో ముందుకు నడిపిస్తూ మరి నాయన అంతగా సహాయం చేస్తుంటండి పెద్దలందరి కొరకు. మరి ముఖ్యంగా పిల్లలు పాడుతూ మరి పిల్లల ద్వారా మీరు మయం పొందుతూ ఆయన అంతగానో నడిపిస్తారు తండ్రి. మీకే వందనాలు స్తోత్రాలు. ఇదిగో నాయన మరొకసారి మా సిఎంసి ఫ్యామిలీ అంతా మీ చేతికి అప్పగిస్తున్నాం తండ్రి.
ఆయన మీరు అక్కడ ఆలస్యమైతే మళ్ళా రేపు ఇదే సమయం కలుసుకొని మిమ్మల్ని స్తుతించి నేను ఆరాధించే భాగ్యం ఆడుకునే భాగ్యం మాకు దయచేయండి తండ్రి. ఇవన్నీ రాత్రికాల సమయంలో మరొకసారి నేను పడకలోకి వెళ్తుండగా మీకు సహాయం యొక్క మంచి నిద్రను మాకు దయచేయమని మహిమా గణప ప్రభావం మీ ఒక్కరికి ఆరోపించుకుంటూ ఏసుక్రీస్తున్నాములు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభు అయిన యేసుక్రీస్తు కృపాకణికరము మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపాకణికరము పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసము ఇప్పుడు నేరినప్పుడును ఇక్కడ కూడి ఉన్న బిడ్డలందరికీ వాళ్ళగారికి మరియు ముఖ్యంగా గురువు గారు మహర్షి గురువు గారికి ఆయన కుటుంబం అంతటికి సదా నిత్యము తోడు నీడగా ఉండునుగా. ఆమేన్. వందనాలు.